ధనుసు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకోని సంఘటనలు ఏర్పడటం, అయిన వాళ్లతోటి విభేదాలు ఏర్పడే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉండవచ్చు. ఆకస్మిక ధనలాభం, వస్తులాభం, వృత్తి రీత్యా వ్యాపార రీత్యా కొన్ని కొత్త ఆలోచనల్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచనలు ముమ్మాటికి సఫలీకృతం అవుతాయి. మనం ఏవైతే కార్యక్రమాలు చేపడుతున్నామో అందులో పరిపూర్ణమైనటువంటి అవగాహనని తెలుసుకోవడానికి గాని నేర్చుకోవడానికి గాని ఈ యొక్క నేపథ్యంలో చేసే కోర్సులు గాని ప్రయత్నాలు గాని సంభాషణలు గాని ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. నూతన వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటివి మీ చేతికి అంది వచ్చే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. మనం క్రితం ఎవరికో డబ్బులు ఇచ్చున్నాము, అవి పెండింగ్ లో ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు వస్తాయా అన్న నేపథ్యంలో ఉన్నవి. ఈ రోజున కాస్తంత అవి వచ్చే అవకాశము లేదా పలానా రోజున వచ్చే అవకాశం ఉందన్న విధంగా ఒక శుభవార్తను వినగలుగుతారు. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ఇంట్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగాలేకపోవడం వలన కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తున్నది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి మీకున్నటువంటి ఆలోచనలు ఒకటి, అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానం ఒకటి, మీకు అంతగా నచ్చకపోవచ్చు, సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. ఈ నేపథ్యంలో మనం ముందుకు వెళ్ళటం ద్వారా ఏమాత్రం ప్రయోజనం లేదు అన్న విధంగా మీ ఆలోచనలు, మీ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి విషయ వ్యవహారాలు ఉండొచ్చు. కానీ ఇవి అవతల వాళ్ళకి అంతగా నచ్చకపోవచ్చు, గిట్టకపోవచ్చు. అనవసరమైనటువంటి ప్రచారాలు, విమర్శలకు గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వహించండి. ఆరోగ్య నిమిత్తం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది సూచించడమైనది. నిర్లక్ష్యం చెయ్యొద్దు. మన వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు కదా, మనం వెళ్ళలేము, మనం వైద్యం తీసుకోలేం కదా, మనకంత టైం లేదు, మనం సెలవు పెట్టుకోలేము, ఇతరితర బాధ్యతలు ఉన్నాయి, అవి ఎవరు చేయడానికి ముందుకు రాకపోవచ్చు. కాబట్టి మనం ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేసి మనం మిగతా పనులను చూసుకుందాము అన్న నేపథ్యంలో ఏమైనా ఆలోచనలు ఉంటే గనక పక్కన పెట్టండి. అవన్నీ ఎవరైనా చేయగలుగుతారు. చేయకపోయినా వచ్చినటువంటి ప్రమాదం గాని ఇబ్బందులు గాని ఏమీ లేదు. ఈ రోజున మనం ఆరోగ్యం గురించి అశ్రద్ధ వహిస్తే వచ్చినటువంటి అనారోగ్యం వలన దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు, బాధలు మనం పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు, వాళ్ళ పురోగతికి సంబంధించినటువంటి భాగోద్వేగాలకు గురయ్యేటువంటి సందర్భాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది. దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నవాళ్ళు ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టకాన్ని పఠించి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో పంచామృతాలతోటి అభిషేకం జరిపించండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. వృత్తిపూర్వకంగా సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు మంగళవారము, శుక్రవారము, ఆదివారము, ప్రత్యేకించి రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారి దేవాలయంలో రాహుకాల దీపాన్ని సమర్పించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.